సినిమాల పైన మాట్లాడుతూ మమ్మల్ని లాగుతారు అంటే ఒక పద్ధతి కూడా లేకుండా అన్నిటికనమాట మాట్లాడే తీరు మాట్లాడే నేను ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నాకు వ్యతిరేకంగా చేశారు నేను ఎప్పుడు సపోర్ట్ చేశారా నేను రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి పార్టీ పెట్టడం నేను వచ్చాడు కదా గవర్నమెంట్కి అదే అందరూ అంటారు కదా మాట ఆ రోజు నేను పార్టీ పెట్టాను నేనేం మాట్లాడలేదు ఆయన పార్టీ పెట్టినా నేను తెలంగాణలో కానీ ఆలయన్స్ పెట్టుకుని నేను వచ్చేవాడు మళ్ళీ అవి జరిగాయి కొన్ని హిస్టారికల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి దానికి నేను ఎప్పుడు ఆయన మీద అంత మునుపు నాకు ఫ్రెండే తర్వాత కూడా వెళ్ళేసినాయి నెవర్ హ్యాడ్ ఎనీ ఇల్ ఫీలింగ్ దిస్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ దర్ గేమ్ ఇట్స్ ఆల్ రైట్ మనం చేయాల్సిన పని మనం చేయాలి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు అంత మునుపు నాకు చాలా బాగున్నాడు ఇప్పుడు కూడా బాగున్నాడు ఒక్కరే కాదు ఎవరైనా సరే చాలామంది తీశారు మొన్న కూడా ఒక సినిమా తీశారు నా మీద వ్యతిరేకంగా నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు తీశారు తీరేదంటే చెప్పానండి కాబట్టి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మనం కమ్యూనికేషన్ చేసుకోవడం ముఖ్యం తప్ప బెదిరింపుల ద్వారా బ్లాక్ మెయిల్ ద్వారా లేకుంటే దాడుల ద్వారా లేకుంటే ప్రభుత్వం ఆమ్ టెస్టింగ్ ద్వారా చేయడం చాలా నీచం ఇది పరమ నీచం ఒక్క సినిమా వాళ్ళు వదిలిపెట్టండి పాలిటిషన్ వదిలిపెట్టండి సోషల్ యాక్టివిస్ట్ లేకుండా పోయారు అది కూడా వదిలిపెట్టండి కడౌనా కామన్ మ్యాన్ పైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చేసారు అది చాలా మీడియా సరే ఇంకా మామూలుగా ఎప్పుడో చేస్తూనే ఉన్నారు ఇవన్నీ తట్టుకోగలిగిన వాళ్ళు నిలబడుతున్నారు ఒకసారి రెండుసార్లు జైలుకి పోయొచ్చు కూడా పోవాలి నేను అదే చెప్తాను వీళ్ళు చేసే పనులకు అందరి మీద ఉంటాయి ఎంతమంది అంటే నాయుడు ఒక లెటర్ రాశాడు అంతే కదా ప్రూవ్ చేసావా ఆ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ మా పార్టీ వాళ్ళపైన చాలా కేసులు పెట్టారు ఈరోజు పబ్లిసైజ్ అయ్యి ఒక వైట్ పేపర్ నువ్వేమి ప్రోగ్రెస్ చేసావో వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయి నీ పైన ఇంత అవినీతి ఉంది మేము చెప్తాం ఏమంటారు అలాంటివన్నీ చాలా ఉన్నాయి బాబాయ్ హత్య దగ్గర నుంచి తొలి రోజు బాబాయ్ హత్య ఏం చెప్పారండి ఆర్టు గుండెపోటు తర్వాత ఏమైంది గొడ్డల పోటుగా తయారైంది అది దానికి ఆన్సర్ లేదు కోడి కత్తి ఏమైంది ఎక్కడుంది కోడి కత్తి ఇప్పుడు ఆన్సర్ లేదు అంటే ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారు అది నేను చెప్పేది కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి పోయేది జగన్ రెడ్డికి పోదు దోచుకుని దోచుకొని వెళ్ళిపోతాడు నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు కోట్ల ప్రజలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మనలో ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ మీ కుటుంబానికి శుభం కలగాలని నూతన వెలుగులు తేవాలని చెప్పి మనం సెలవు తీసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి